రేపు ఆదివారం, అందులోనూ మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమి ఆదివారం రోజున కనుక మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టారు అనుకోండి, మీ ఇంట్లోకి సిరుల వర్షమే. అమ్మవారు స్వయంగా మీ ఇంట్లోకి వస్తారు, మీ భక్తి శ్రద్ధలను మెచ్చి మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని కల్పిస్తారు. చాలామందికి ఎంత కష్టపడినా సరైన ఫలితం రాదు. ప్రస్తుతానికి ప్రపంచం అనేది డబ్బుతో నడుస్తోంది, డబ్బు లేనిదే ఏ పని కాదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని వేడుకునేది డబ్బు కోసమే. అమ్మవారు డబ్బుకు అధిపతి, కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఉంది అంటే సరిపోతుంది, మనకు డబ్బుకి లోటు ఉండదు. ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాం. కానీ ముఖ్యమైన తిథి రోజుల్లో మనం అమ్మవారికి గుమ్మానికి ఇది కడితే చాలు, అమ్మవారు ఖచ్చితంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అమ్మవారి అనుగ్రహం కోసమని మనం ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం ఎన్నో పాటలు పడుతూ ఉంటాము. అయినా సరే కొంతమందికి అమ్మవారి అనుగ్రహం లభించక వారు ఎన్నో అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. వారు ఏ పని చేసినా అందులో సఫలమే అవుతూ ఉంటారు. అంతేకాకుండా వారికి కష్టానికి తగ్గ ఫలితమైతే రాదు, అంతేకాకుండా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీపైన లేక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఎందుకు కలుగుతలేదు అంటే మీపైన ముందు దుష్టశక్తి మరియు శనిదేవత ఉంటే తప్ప అమ్మవారి యొక్క అనుగ్రహం. కానీ మీరు ముందుగా అమ్మవారిని ఆహ్వానించాలి అంటే ఆ శనిదేవతను మీ ఇంట్లో నుండి బయటకు తరిమేయాలి, అప్పుడే అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెడతారు. కాబట్టి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని మరియు శనిదేవతను మీరు ఫస్ట్ బయటికి తరిమేసినట్టు అయితే కనుక ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. ఫస్ట్ మీరు ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని ఎలా తొలగించుకోవాలో తెలుసుకోండి. అప్పుడు అమ్మవారిని ఆహ్వానించడానికి చాలా పద్ధతులు కనిపిస్తాయి. అమ్మవారిని ఆహ్వానించగానే అమ్మవారు కూడా సులువుగా మీ ఇంట్లోకి వస్తారు, మీకు ఆర్థిక సమస్యలకు దూరం చేస్తారు. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి మీరు కష్టపడిన దానికి తగిన ఫలితాన్ని కూడా ఇస్తారు. కాబట్టి మాఘ పౌర్ణమి, అందులోనూ ఆదివారం, ఈ మాఘ పౌర్ణమి ఆదివారం రోజు మనకు దుష్టశక్తులను తరిమేయడానికి, దైవశక్తులను ఆహ్వానించడానికి అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. అందుకని మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే సాయంకాలాన మీ ఇంటి గుమ్మానికి ఇది కడతారో మీ ఇంటికి లక్ష్మీదేవి తప్పకుండా ఆహ్వానితురాలు అవుతుంది. అంతేకాకుండా మీ యొక్క సమస్యలకి కూడా పరిష్కారం లభిస్తుంది. మీ ఇంట్లోకి ఇంతటి దుష్టశక్తి చొరబడాలి అని చూసినా కూడా అది అసాధ్యం. ఎందుకంటే ఈరోజు మనం చెప్పబోయే రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తిని కూడా రానివ్వకుండా అడ్డుపడుతుంది. అంతేకాకుండా దైవశక్తిని ఆహ్వానిస్తుంది. దైవశక్తిని ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉండే విధంగా కూడా మనకు రక్షణ కల్పిస్తుంది. కాబట్టి ఇంటి గుమ్మానికి తప్పనిసరి ఇది కట్టుకోవాలి. ఇవి ముఖ్యమైన తిథి రోజుల్లో కట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తాము. మనం సహజంగా గృహప్రవేశాలు చేసినప్పుడు కూడా ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కట్టండి, వెళ్ళనే వెళ్ళ. కానీ ఈ మాఘ పౌర్ణమి రోజు అంతకంటే పవర్ఫుల్ రెమెడీని మనం తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి రోజు మనం ఇంటి గుమ్మానికి ఇవి ఇప్పుడు నేను చెప్పబోయేవి కడితే గనుక మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మనం గుమ్మం దాటి లోపలికి ఏదైనా దుష్టశక్తి రాకుండా ఉంటే చాలు, ఇక ఇంట్లో అన్నీ ప్రశాంతమైన వాతావరణాలే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ముందు మనం గుమ్మానికి సరి అయిన పద్ధతిలో సరి అయిన టైంలో మనం చాలా మంచి పవర్ఫుల్ రెమెడీని ఏదైనా కట్టినట్టు అయితే గనుక మన ఇంట్లో అనేక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఇన్ని రోజులు మనం సమస్యలు అంటే ఏ సమస్యలతోనైతే బాధపడినామో ఆ సమస్యల నుండి బయటపడవచ్చు చాలా ఈజీగా. అంతేకాకుండా మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు అయితే కూడా తప్పకుండా మాఘ పౌర్ణమి రోజు సాయంకాలాన ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి. ఎందుకంటే ఈరోజు ఆదివారంతో కలిసి రావడం మహావిశేషం. కాబట్టి ఈ పౌర్ణమి రోజు సాయంకాలం ఈ యొక్క పనిని చేయండి. ఇక ఈ పరిహారానికి కావలసినవేంటో కూడా మనం తెలుసుకుందాం. ఈ పరిహారం కోసం కావలసినది ఒక ఎరుపు రంగు వస్త్రంని తీసుకోండి. ఖచ్చితంగా ఎరుపు రంగు వస్త్రం అది కొత్తది అయ్యే ఉండాలి మరియు చిరగకుండా ఉండాలి. ఇక కొత్త వస్త్రాన్ని తీసుకొని అందులో
కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేయండి. ఎందుకు ఎరుపు రంగు వస్త్రమే అని మీరు అడగవచ్చు. అయితే ఎరుపు రంగు వస్త్రం అనేది అమ్మవారికి అతి ప్రీతికరమైనది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రంలో పసుపు కుంకుమను వేయండి. అలా వేసిన దానిలో ఒక మేకు అంటే ఇనుప వస్తువు అనేది దుష్టశక్తిని రాకుండా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇక పసుపు కుంకుమ ఎంతటి నరదిష్టినైనా సరే తొలగించగల శక్తిని కలిగి ఉన్నాయి. కాబట్టి పసుపు, కుంకుమ, మేకు, ఎర్ర వస్త్రం ఇవన్నీ కూడా మీరు గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి, అష్టైశ్వర్యాలు ఉంటాయి. మీకు దైవశక్తి ఒకటే ఉంటుంది తప్ప నెగిటివ్ ఎనర్జీ కానీ అంటే దుష్టశక్తులు కానీ మీ దరిదాపుల్లోకి కూడా చేరవు. ఇక దుష్టశక్తి అనేది మన దరిదాపుల్లో లేనప్పుడు మన ఇంట్లో అన్ని ఆనందాలు, ఐశ్వర్యాలు, ఆరోగ్యం ఇవే తప్ప మనకు కష్టాలు, నష్టాలు, అనారోగ్యం వంటివి సమస్యలు రానే రావు. కాబట్టి మీ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా మాఘ పౌర్ణమి రోజు అందులోనూ ఆదివారం సాయంకాలం 6 దాటిన తర్వాత ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి. అద్భుతమైన ఫలితాన్ని తప్పకుండా చూస్తారు. అంతేకాకుండా ఈ మాఘ పౌర్ణమి రోజు సాయంకాలాన అంటే మీరు ఈ మూటను మీ గుమ్మానికి కట్టిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయతో అటు ఇటు అంటే కుడివైపు మరియు ఎడమవైపు మీరు దిష్టిని తీయండి. అలా తీసిన దానిని తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైనా ఎవరు తొక్కని చోటు కానీ లేదా పారే నదిలో కానీ వేయండి. అలా వేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎన్ని రోజుల నుండి మీ ఇంటికి ఉన్న దిష్టి, నరదిష్టి, నరఘోష, నరపీడ వంటి ఎన్నో సమస్యలన్నీ కూడా చాలా ఈజీగా తీరిపోతాయి. ఆదివారంతో కలిసి రావడం చాలా అద్భుతమైన విశేషం. కాబట్టి ఈ విశేషమైన రోజున మీరు ఇలా దిష్టి తీయడం మరియు గుమ్మానికి ఇలా మూటను కట్టడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.